please like, subscribe and press the bell icon to get all the updates. Thank you very much. Sir, మరొకరు అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు అపోస్తలులు అని చాలామంది పిలువబడ్డారు, అంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అపోస్తలు అని పిలువబడ్డారు, పౌలు భక్తుడు పౌలు అపోస్తలు అని పిలువబడ్డారు. అయితే ఇప్పుడు మినిస్ట్రీలో రంజిత్ ఓఫీర్ గారిని ఒకరినే అపోస్తలుడు అని పిలవాలా, మిగతా సేవకులు ఉన్నారు కదా, మరి వారిని పిలవచ్చా పిలవకూడదా అని ఒకరు అడిగారు సార్, వారి పేరు చెప్పకూడదా అన్నారు, దయచేసి చెప్తారని ఆశిస్తాను. సరే, అర్థం. ఒక విషయం ఏంటంటే, అపోస్తలుని చిహ్నములు అని ఇంతకుముందు నేను ఒక ఆర్టికల్ రాశాను. అపోస్తలులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, సువార్తికులు ఎవరు, కాపురులు ఎవరు అనేది ఇంతకుముందు నేను రాశాను. ఇప్పుడు విషయం ఏంటంటే, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను నాకు అనుగ్రహించబడిన కృప చొప్పున మీకు పునాది వేసి తిని వేయబడింది తప్ప వేరొక పునాది ఎవడు వేయనేరడు అన్నాడు. అదొక విషయం. తర్వాత క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటినీ అని అన్నాడు. అదొక విషయం. తర్వాత నేను మీకు ప్రకటించిన సువార్త ఏ మనుషుని యోచన ప్రకారమైనది కాదు, ఏ మనుషుని వల్ల నేను దాన్ని పొందలేదు, కానీ ఆకాశము నుండి దేవుడు నాకు బయలుపరచడం చేతనే పొందితనని గలతీ మొదటి అధ్యాయంలో చెప్పాడు పౌలు భక్తుడు. అపోస్తలుని చిహ్నములు అనేవి కొన్ని ఉన్నాయి. అందులో ఇప్పుడు ఎవరైనా కొత్తగా అపోస్తలుడు అయితే, ఇప్పుడు నేను అపోస్తలుడని నన్ను ఎందుకు అన్నారంటే, నేను ఒక స్పష్టమైనటువంటి పటిష్టమైన సిద్ధాంత పునాది వేశారు. ఆ పునాది అనగా ఏమిటి, ఎందుకంటారు పునాది అని, పునాదులు ఎన్ని భాగాలు, ఎన్ని రాళ్ళు, ఎన్ని దినుసులు ఉన్నాయి, ఆ టీచింగ్స్ ఏమిటి అని ఇటీవలి కాలంలో ప్రముఖంగా ప్రపంచ స్థాయిలో, అసలు క్రీస్తు సంఘం ఒక భవనము లాంటిది, దానికి సిద్ధాంత పునాది ఉండాలి, సిద్ధాంతమే పునాది అని చెప్పినటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిందే నేను. తర్వాత ఈ సత్య బోధ అనే పునాది మీద సంఘాలు, అనేక సంఘాలు కట్టబడ్డవి. ఇప్పుడు పౌలు తిమోతిని తయారు చేసినట్టు, ఇప్పుడు నా ద్వారా 800 మంది సేవకులు అవుట్రేట్గా నా బోర్డు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా నా బోర్డు పెట్టుకోకుండా వేరే బోర్డు పెట్టుకున్న వాళ్ళు, నా ద్వారా తరబీదు పొందిన వాళ్ళు ఇంకా 200 ఉన్నారు. ఇప్పుడు అంతమంది సేవ ఫలించిన తర్వాత పౌలు అంటాడు ఏంటంటే, ఇతరులకు కాకపోయినా నేను మీకైనా అపోస్తలుడినే కదా, నేను మిమ్మల్ని కన్నాను కదా అని చెప్పి మాట్లాడతాడు. కనుక అపోస్తలుడు కొంతకాలము సువార్త చెప్పి సంఘాన్ని కట్టి కాపర్లకు సంఘాన్ని అప్పగిస్తాడు. ఒక అపోస్తలుని సేవలో సువార్తికులు, ప్రవక్తలు, కాపర్లు తయారవుతారు, కానీ ఆ కాపర్లు ఒక అపోస్తలుని తయారు చేయలేరు. అపోస్తలుడు అనేవాడు ఆల్రౌండరు, అవసరమైతే కాపరి పని చేస్తాడు, తర్వాత ఇంకో కాపరికి అప్ప చెప్తాడు, సువార్తకుని పని చేస్తాడు, ప్రవక్తగా పనిచేస్తాడు, ఉపదేశకుడుగా పనిచేస్తాడు. కానీ ఉపదేశకులందరూ అపోస్తలులు కాలేరు, వాళ్ళు పునాదులు వేసి సంఘం కట్టలేరు. ఈ లక్షణాలన్నీ నా పరిచర్యలో గమనించి, ఇతడు అపోస్తలుడైన పౌలు ఈనాడు బ్రతుకుంటే ఇలాగే చేస్తూ ఉంటాడు, ఒక పటిష్టమైన పునాది వేశాడు, తర్వాత ఈ పునాదికి వ్యతిరేకమైన ప్రతి వాదనను, ప్రతి బోధనను తర్కముతో ఎదుర్కొన్నవాడు పౌలు. పౌలు తర్కశాస్త్రంలో ప్రవీణుడు. ఆయన యూదులతోనూ, యూదేతరులైన గ్రీసు దేశస్థులు, అన్యులతో కూడా ఆయన తర్కించినవాడు. అన్ని మతాల మీద పట్టు గ్రిప్ కలిగినవాడు ఆయన, అన్ని మతాల బోధల మీద. ఇలాగా సువార్త ప్రకటించు సామర్థ్యము నాకు ఇచ్చాడు అని చెప్తాడు. పేతురికేమో సున్నతి పొందిన వారికి సువార్త బోధించే సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, నాకేమో సున్నతి పొందని అన్యులకు సువార్త బోధించే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు అంటాడు. ఇలాంటి లక్షణాలన్నీ చూసి ఒక అపోజల్, ఎక్కువ మంది అపోస్తలు అవసరం లేదు, సువార్త ప్రకటించేవారు కావాలి. ఇప్పుడు పునాది వేసేవాడు ఒకడు చాలు, ఆ పునాది మీద కట్టడానికి వేరే పనివారు కావాలి. ప్రవక్తలు ఎక్కువ మంది ఉండొచ్చు, సువార్తికులు ఎక్కువ మంది ఉండొచ్చు, కాపర్లు ఉపదేశకులు ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆయన కాక నేను కూడా అపోస్తలుడే అంటే, మరి నువ్వు వేసిన పునాది ఏంటి, ఆకాశం నుంచి నీకు స్పెషల్గా వచ్చిన దర్శనం ఏంటి,
నీవు ఒక పౌలు నిలబడ్డట్టుగా అన్యులతో గాని ఏథెన్స్ వాళ్ళతో గాని యూదులతో గాని నిలబడి తర్కించి నీవు నిరూపించగలిగిన సిద్ధాంతం ఏదైనా ఉందా? ఎప్పుడైనా ఆ చరిత్ర ఉందా? కాబట్టి అపొస్తలుల పేరు పెట్టుకోవాలని ఆ యావ ఆసక్తి ఎందుకు? ఒక పౌలు భక్తుని లక్షణాలు ఏమున్నాయి? ఈయన ఎంతమంది సేవకులను తయారు చేశాడు? సువార్తకు విరోధంగా బోధించే వారు ఎంతమందిని ఎదుర్కొన్నాడు? ఆ చరిత్ర నాకున్నది. మరి గనక అపొస్తలుడు అనే పేరు పెట్టుకోవాలనే ఆసక్తి వాళ్ళకు ఉన్నది తప్ప, వాళ్ళు ఒక సన్నివేశంలో పౌలులాగా సమర్థవంతంగా ప్రవర్తించారా, బోధించారా, వాదించారా, నిరూపించారా, ఏదన్నా పునాది వేశారా, స్పెషల్గా ఏమన్నా పొందారా? ఇంతవరకు భూమి మీద ఏ భక్తుడు చెప్పని వేల కొద్ది ప్రత్యక్షతలు నేను పొంది చెప్పిన చరిత్ర ఉంది. కొన్ని వేల సంగతులు నేను చెప్పాను, అంతకుముందు ఎవరు చెప్పలేదు. కనుక పౌలులాగా నేను చెప్పగలను. దేవుడు నాకు బయలుపరచుట వలననే నాకు ఈ సంగతులు తెలియపరచబడ్డాయి. దేవుని విశ్వ ప్రణాళిక, ఆ విశ్వ ప్రణాళిక అనే గ్రంథంలో ఆరిజిన్ ఆఫ్ సిన్ గురించి చెప్పాను. అసలు ఏదను తోటలో ఆదాము హవ్వలు 130 సంవత్సరాలు 100 సంవత్సరాల పైనే ఉన్నారు అనే సంగతి చెప్పిందే నేను. కాబట్టి ప్రమాణవాక్యం అనేది ప్రమాణవాక్యం అని యెషయా రాయాలి, కానీ రాయలేదు. అది మన ద్వారా దేవుడు రాయించాడు. ఆ విధంగా పతనము జరగకముందు 100 సంవత్సరాలు కనీసం ఆదాము హవ్వలు ఏదైన తోటలో ఉండి ఆ తర్వాతనే పరీక్ష ఎదుర్కొన్నారు అని ఈ సిస్టమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది హ్యూమన్ హిస్టరీ, క్రిస్టియన్ థియాలజీ ఇంత విపులమైనటువంటి వివరణ కలిగినటువంటి బోధన ఇంకా ఎక్కడున్నది? అసలు నేను అపొస్తలుడని నేను చెప్పుకోలేదు, ఇతరులు అన్నారు. పౌలు కనుక ఇవాళ జీవించి ఉంటే ఇంతకంటే ఎక్కువైతే ఏం చెయ్యడు. పౌలు ఇవాళ జీవించి ఉంటే ఇతనిలాగానే మాట్లాడతాడు, బోధిస్తాడని నాకన్నా తలలు పండిన పెద్ద పెద్ద బోధకులు వాళ్ళు, అయ్యా నువ్వే ఈనాటికి అపొస్తలుడు అయ్యా ఈ తరానికని చెప్పారు. కనుక మినిస్ట్రీలో ఇంకొకరు ఎవరైనా వేరే కొత్త అపొస్తలుడు ఉన్నాడంటే నేనంటాను, ఇన్ వాట్ వే యు ఆర్ ఎన్ అపొస్తలు? నీ వేసిన పునాది ఏంటి? నీ ద్వారా రక్షింపబడిన ఆత్మలు ఎంతమంది? నీ ద్వారా తయారైన సేవకులు ఎంతమంది? నువ్వు పొందిన ప్రత్యక్షతలు ఎన్ని? ఇంతవరకు ఎవరికి తెలియనివి నీకు తెలిసింది ఎన్ని సంగతులు ఉన్నాయి? నీ ముందుకు ఒక అన్యుణ్ణి తీసుకొచ్చి పెడితే వాదించే తర్కం ఉండదా? ఒకరు వాదిస్తే అది నేను చెప్పింది పట్టుకెళ్ళి అక్కడ చెప్పాలి తప్ప ఆయన సొంతది ఏది ఉండదు. ఇప్పుడు నేను ఒక అపొస్తలుడు చెప్పిందే మళ్ళీ అక్కడ రీసౌండ్ చేయడానికి అపొస్తలుడు ఎందుకు? అందుచేత అపొస్తలు లేరు అనే బోధ ఎంత తప్పో, ప్రతి ఒక్కడు నేనెందుకు పెట్టుకోకూడదని పెట్టుకోవడం కూడా అంతకంటే డబల్ తప్పు. అది విషయం. ఎవరు అడిగారు, ఎందుకు అడిగారు నాకు తెలుసు. ఈ మెసేజ్ వెళ్ళిందని నేను నమ్ముతున్నాను, అందుకే చాలా క్లియర్గా చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.